పానీపూరి బండి అమ్మే వ్యక్తి అందరికీ ప్లేట్ లేదా బౌల్ ఇస్తాడు. వెంటనే ఉల్లిపాయ ముక్కలు పడతాయి. ఆ తర్వాత కవర్ల నుండి పానీపూరి తీసి దానికి పుటుక్కుమని రంధ్రం చేసి పొయ్యి మీద పెద్ద పెనంపై ఉన్న పప్పు మిశ్రమాన్ని అందులో పూరి ఆ పక్కనే పెద్ద బిందెలో ఉన్న వాటర్లో ముంచి మనకు సర్వ్ చేస్తాడు. మన వాటర్ వచ్చేంత వరకు వెయిట్ చేసి పానీపూరి పడగానే మళ్లీ ఎవరో లాగేసుకుంటారన్న భయంతో పుటుక్కున మింగేస్తాం. అంతలో గుంపుల నుండి ఎవరో ఒకరు, "భయ్యా, తోడ పేస్తాలో" అంటారు. అదే వరుసలో అందరూ గొంతు కలిపి మళ్లీ ఉల్లిపాయలు వేసుకుంటారు. ఒకటి రెండు ప్లేట్లు తిన్నాక చివరకు ఓ ప్లేట్లో పానీపూరి నీళ్లు పోసుకుని జుర్రేస్తుంటారు. ఆ తర్వాత ఓ తేన్పు తేన్పి వెళ్లిపోతుంటారు. నిత్యం పానీపూరి బండ్ల దగ్గర ఇదేగా జరిగేది. ఈ పానీపూరి ప్రియులకు ఓ పిడుగు లాంటి వార్త బయటకు వచ్చింది. పానీపూరి నీళ్లు అమృతంలా తాగుతున్నారా? అయితే జాగ్రత్త, ఆ నీళ్లలో చింతపండు రసానికి బదులు ఒక రకమైన కల్తీ యాసిడ్ నీళ్లు కలుపుతున్నారట. ఇలాంటి దారుణ యాసిడ్ నీళ్లు కలపటం వల్లే దాని రుచి పెరిగిందని, దీంతో ఈ పదార్థానికి మరింత అడిక్ట్ అయ్యారని అధికారులే స్వయంగా వెల్లడించడం గమనార్హం. మరి పానీపూరి నీళ్లలో యాసిడ్ కలిసిందని ఎలా తెలుసుకోవాలబ్బా అని ఆలోచిస్తున్నారా? పానీపూరి నీటి రంగు ముదురు రంగులో కాకుండా తేలికగా మారితే నీటిలో యాసిడ్ కలిపారని అర్థమట. స్టీల్ బౌల్లో దీన్ని పోసి చూస్తే అంచుల చుట్టూ మచ్చలు ఏర్పడతాయి. ఇలా కూడా కనిపెట్టలేకపోతే అబ్జర్వేషన్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. తాగేటప్పుడు గొంతులో మంట, చికాకు, అలాగే కడుపులో మంట లక్షణాలు కనిపిస్తుంటే అనుమానించాల్సిందే. వాంతులు వికారం అనిపించినా వెంటనే వైద్యుల్ని సంప్రదించడం మంచిది. ఇతరులను కూడా అలర్ట్ చేయాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు పానీపూరి లాంటి పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది అంటున్నారు నిపుణులు.